హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మన విజయనగరంలో రామనారాయణం తెలుసు కదండి, పార్ట్ వన్ అయితే పెట్టాను, పార్ట్ టూ ఇది. అయితే పార్ట్ టూలో రావణాసురుడితో రాముడు ఎలా యుద్ధం చేశాడు, రావణాసురుడు సీతాదేవిని ఎలా అపహరించాడు, అపహరించేటప్పుడు ఆంజనేయ స్వామి అనేది ఎలా వెళ్ళారు, అంటే రాముడు లక్ష్మణుడు ఇటది ఎలా ప్రతీది ఎలా చేరుకున్నారో, ప్రతీది మనకు ఎలా అంటే పిల్లలకి పెద్దలకి అర్థమయ్యే విధంగా ఒక ఎలా అంటే చూస్తుంటే కళ్ళు చాలవండి, అంత బాగా చూడాలి అనిపిస్తుంది. అంటే మనకి ఇమేజ్ అంటే బొమ్మ చూడగానే మనకి అంటే స్టోరీ మనకి తెలిసినట్లయితే ఖచ్చితంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇంగ్లీష్ కూడా ఉంది. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మంచిగా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు, మనం తెలుగులో కూడా పిల్లలకి ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రామాయణం అయితే పిల్లలకి ఈజీగా చెప్పొచ్చు, ఇది అర్థమవుతుంది కూడా. నేటి తరం పిల్లలకు అనేది రామాయణం గురించి తెలియచేయాలండి ఖచ్చితంగా. మనం పుస్తకాలు కానీ లేకపోతే ఫోన్లో కానీ చూసి ఇవ్వాల్సిన పని అయితే లేదండి, ఎందుకంటే ఇక్కడికి నేరుగా వచ్చినట్లయితే ప్రతీది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఇది రామాయణం అంటే ఇక రామనారాయణం నిర్మించిన సృష్టికర్త ఎవరంటే నారాయణ నరసింహమూర్తి అండి. ఆయన రాముడి భక్తుడండి బాగాను. అయితే ఈ శ్రీ రామాయణం సజీవ పాత్ర సమగ్ర చిత్రణమండి, సంపూర్ణ మానవ సీ జీవన దర్పణమండి. ఇది ప్రతి పాత్ర ప్రతి సంఘటన మనకు నిత్య జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. మనిషిగా పుట్టి మానవ జీవిత పరమార్థాన్ని లోకానికి తెలియజేసిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడండి. పితృవాక పరిపాలనకు సత్యధర్మ నిష్టకు ఏకపత్ని వ్రతుడుగా అంటే ఏకపత్ని వ్రత చరణ చెప్పుకుంటూ పోతే శ్రీరాముడు గురించి ఇంకా చెప్పాలని అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఈ మాటలు అనేవి ఈ మనకేంటంటే ఈ నరసింహమూర్తి గారు మనకి ఒక అంటే ఒక దీని మీద ముద్రించారండి, దాన్ని మనం ఈజీగా చదువుకోవచ్చు. రామాయణాన్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేటి తరానికి భావి తరానికి బాగా పిల్లలకి మంచిగా ఇది మనం చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో తెలియచేయచ్చు అన్న ఉద్దేశంతో ఈయన అనేది ఇక్కడ రూపుదిద్దారండి, అంటే రూపొందించారు. చాలా చాలా బాగుంది, దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో మనకైతే తెలియదు. మన ఇంకా చూస్తుంటే చూడాలి అనిపిస్తూ ఉంటుంది మనకైతే. మేము ప్రజెంట్ ఇది నేను ఫోర్త్ డే నేను విజిట్ చేయడము, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ప్రతీది కూడా రామాయణంలో పిన్ టు పిన్, అంటే సీతాదేవి దగ్గరికి ఆంజనేయ స్వామి ఎలా వెళ్ళాడు, రావణాసురుడు లంకని ఆంజనేయ స్వామి ఎలా కాల్చాడు, సీతాదేవిని ఎలా కలిశాడు, ఇంకా ప్రతీది సీతాదేవిని కలిసిన తర్వాత మళ్ళీ సీతాదేవి ఉంగరం తనకిచ్చేసి ఆ ఉంగరం పట్టుకొని రాముల వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగానే కలిసావా మాట్లాడావా అన్న అంటే ప్రతీదీ కూడా ఇందులో ఉంటుందండి. అంటే ఈ రావణాసురుణ్ణి రాముడు ఎలా చంపాడు, ఆ యుద్ధం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది మనకి తెలిసినట్లయితే పిల్లలకి మనం ఈజీగా చెప్పవచ్చండి. చూడండి యుద్ధంలో కూడా చూడండి చాలా అంటే నేను ప్రతీది ఇప్పుడు మీకు నేను చెప్పలేను కానీ చెప్పేంత దాన్ని అయితే కాదు, కానీ మనం చదువుతూ ఉంటే పిల్లలకి చెప్తూ ఉంటే చాలామంది కూడా పేరెంట్స్ వస్తూ ఉన్నారు, అంటే పిల్లలకి ఇలా జరిగింది ఇలా అయ్యింది అని ప్రతీది కూడా వీళ్ళు ఎవరమ్మా అంటే ప్రతీది మనం చెప్పడం. మా బాబు కూడా వచ్చి ఇలా ప్రతీది అడిగాడు, ఇది ఏంటమ్మా వీళ్ళు ఎవరమ్మా అంటే మా బాబు బాగా చిన్నవాడు అంటే రాముడు అంటే ఎవరమ్మా అని అడుగుతున్నాడు. అదే మా పిల్లలు అంటే మా కొద్దిగా ఒక 10 ఇయర్స్ పిల్లలకైతే బాగా అర్థమవుతుంది, ఎందుకంటే రామాయణం గురించి రాముడు గురించి తెలుస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే శ్రీరాముడు గురించి చెప్పాను కదా, ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నా అంటే నేను చెప్పే విధంలో ఏదైనా తప్పులుంటే నన్ను మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you.
energy.